జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ల సీట్లు సుమారు 43 పైగా గెలుపొందిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ముందుగా పాత గాజువాక కోడలి వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన సీట్లు ఘన విజయంగా భావిస్తున్నామన్నారు. విశాఖలో త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్రావు, బాటా శ్రీనివాస్, సిరిసపల్లి నోకరాజు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 150 సీట్లు గాను 145 సీట్లకి ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. అందులో భారతీయ జనతా పార్టీకి 41 ఆల్రెడీ గెలుపొందడం జరిగింది. మరో 10 సీట్లలో ముందంజలో ఉంది. అంటే మొత్తం 51 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి 41 సీట్లు గెలుపొందిన సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సోమ వీర్రాజు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు, మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయోత్సవ ర్యాలీ జరుపుకొని మరి ఇప్పుడు కేక్ కట్ చేసుకుని పాతవరకు సెంటర్లో పెద్దలందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భారతీయులందరూ ఆలోచిస్తున్నారు, భారతదేశం కోసం నిస్వార్థంగా పనిచేసే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం రోజు రోజుకి బలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఆలోచిస్తున్నారు. అందుకే మొన్న దుబ్బాకలో కూడా ఘన విజయం ఇచ్చారు ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ మాకు 100 సీట్లు పైగా వస్తాయని వాళ్ళు ఎన్నో ప్రకల్పాలు పగిలారు. కానీ ఇప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. మాకు గత ఎన్నికల్లో 4 సీట్లు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు 40 పైగా వచ్చాయి. అంటే చూడండి, ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. ఇది రాబోయే ఎలక్షన్లో 2024లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. అదేవిధంగా మార్చి ఏప్రిల్లో మన విశాఖపట్నం జిల్లాలో కూడా జీవీఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి.